హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే బ్లాగ్ అండి. ఇవేమో మా బాల్కనీలో మొక్కలు, చామంతి పూలు చాలా బాగా వచ్చాయి కదా. నాకు పూలన్నా చెట్లన్నా పచ్చదనమన్నా చాలా ఇష్టము. ఎక్కువ శాతం న్యాచురల్గానే ఉండాలి అనుకుంటాను. అందులో భాగంగా ఈరోజు సండే మార్నింగే లేసాను. డైలీ నేను మార్నింగే లేస్తాను. లేచి స్నానం చేసేసి దేవుడికి దీపం పెట్టేసిన తర్వాతకి ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను. అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయితే ఇక్కడ నేను ఇల్లు క్లీన్ చేస్తున్నాను. నైటే ఊక్కుంటాను, కానీ చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది? మనం ఎంత క్లీన్ చేయి ఏం చేయి, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. కానీ ఒక్క మాట, చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అలానే ఉంటుంది, అలానే ఉండాలి కూడా. ఎందుకంటే వాళ్ళు ఈ ఏజుల్ని ఆడుకుంటారు, కొంచెం పెద్దగయ్యాక మనం ఆడుకోమన్నా ఆడుకోరు. అందుకు నేను వదిలేసి అర్థం చేసుకొని ఎంత చెత్త చేసినా ఓపికతోని సర్దుకుంటాను. ఒక్కొక్కసారి అంటాను కానీ మళ్ళీ అర్థం చేసుకుంటాను. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? మా చిన్నోడు ఇంట్లో నేను కిచెన్లో ఉన్న గ్లాసులు, గిన్నెలు కుక్కర్ విజిలు అన్నీ తీసుకొచ్చి వేస్తాడు. అవి వెతుక్కోలేక నేను ఆగమైపోతాను. ఇక్కడ ఊకుతున్నాను ఇల్లు. మీరు కూడా చిన్నపిల్లలు ఉంటే నాలాగానే అర్థం చేసుకోండి. మీ ఇంట్లో కూడా మాది చెప్పడం మర్చిపోయాను, మాది సింగిల్ బెడ్రూము, రెంటెడ్ హౌస్, ఓన్ హౌస్ కాదండి. నాకు ఇల్లు నీట్గా పెట్టుకోవాలి అన్న చాలా ఇష్టము. నేను ఇల్లుని ఎప్పుడు నీట్గా పరిశుభ్రంగా ఉండడం అంటే చాలా ఇష్టము. ఎక్కడ వస్తువులు అక్కడనే పెట్టుకుంటాను, నీట్గా పెట్టుకుంటాను. ఎందుకు అంటే మనం నీట్గా ఉంటేనే కదా మనకి ఆరోగ్యంగా ఉంటాము. మార్నింగే మనము ఇలా పనులు చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇల్లు ఊకడం అయిపోయింది, ఇల్లు తుడవడమే ఉంది. ఇల్లు డైలీ తుడుచుకుంటాను. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు డైలీ తుడుచుకోవాలండి. ప్రతిరోజు మర్చిపోకుండా ఓపికతోని డైలీ ఇల్లు తుడుచుకుంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మనము కంటికి కనిపించని ఎన్నో చిన్న చిన్న క్రీములు ఉంటాయి, అందుకే డైలీ క్లీన్ చేసుకుంటాను, తుడుస్తాను. నేను బయట ఇలా పనిచేస్తుంటే మార్నింగ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే అప్పుడే సూర్యుడు వస్తుంటాడు. మాది పైన పెంట్ హౌస్ కదా, ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నేను ఇల్లు తుడుస్తున్నాను కదా, మా చిన్నోడు వచ్చాడు. లేవగానే అమ్మ కనబడాలి, లేకపోతే ఆగమైపోతాడు. దీపం పెట్టిన తర్వాతకి క్లీన్ చేస్తున్నా అని మాత్రం అనకండి నన్ను. ఆల్రెడీ నేను నైటే మార్నింగ్ దీపం పెట్టుకుంటా అని అక్కడ వరకు కిచెన్ వరకు ఇల్లు ఊడ్చేస్తా అని చెప్పాను కదా. నైటే ఊకేసి కిచెన్ మట్టుకి తూడ్చేసుకుంటాను. నేను దీపాలు కూడా నేను నైటే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను మార్నింగ్ వెలిగించడానికి. అక్కడ వరకు నేను క్లీన్ చేసుకుంటాను నైట్. ఇక్కడ మన బాల్కనీ చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే మనది పెంట్ హౌస్ కదా, చాలా పెద్దగా ఉంటుంది. ప్లేస్ మాత్రం బాల్కనీలో చాలా ప్లేస్ వచ్చింది. మేము పెంట్ హౌస్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా అని. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే
ఎండ, గాలి అన్నీ మనిషికి చాలా ముఖ్యము. అలా అని మేము ఇరికిరికి దగ్గర దగ్గర కాకుండా ఇలా పెంట్ హౌస్లో ఉండడానికి రీజన్ అది. ఇక్కడ వరకే పైప్ వస్తుంది. మా హస్బెండ్ ఇది క్లీన్ చేస్తున్న ప్రతిసారి అంటాడు, డైలీ క్లీన్ చేయాలా డైలీ అని. నేను పని చేస్తుంటే చూడలేడు, అన్ని పనులు నువ్వే చేస్తావా అని. కానీ ఒక మాట చెప్పనా, నేను ఏ పని చేసినా మా హస్బెండ్ సగం మాత్రం ఆ పనిలో నాకు హెల్ప్ చేస్తాడు. ఇక్కడ నల్ల బంద్ చేసినాడు, ఇక బకెట్తో నీళ్ళు తీసుకొచ్చి వెనకాల నుంచి పోస్తూ ఉంటాడు. ప్రతి పనిలో నేను ఏ పని చేసినా అందులో సగం హెల్ప్ చేస్తాడు. ఈ విషయంలో మాత్రం నేను చాలా అంటే చాలా అదృష్టవంతాలని. ఎందుకు తెలుసా? మా హస్బెండ్ దొరకడం, ప్రతిదాన్ని అర్థం చేసుకుంటాడు. నాకు ఒక్కొక్కసారి నేను అరుస్తాను, భరిస్తాడు. అవి డైలాగ్స్లా అనిపించవచ్చు, బట్ ఏంటి అంటే అది రియల్గా అలానే ఉంటాం మేము. నాకు కొంచెం కోపం ఎక్కువ. మా హస్బెండ్ కోపం అస్సలు కనబడదు. నేను ఎంత చేసినా నేను మార్నింగే స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటాను, బాసన్లు అంతా క్లీన్ చేసి పెడతాను. అయినా మార్నింగ్ మనము క్లీన్ చేసుకోవాలి స్టవ్ని, ఎందుకంటే మన వంట కానీ అన్నీ మనం స్టవ్ మీదనే చేసుకుంటాము. కాబట్టి మనం స్టవ్కి ఎప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి, ఆ వస్తువుకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అందులో ఈ పాలు పెట్టాను, ఛాయ్ చేశాను, హాట్ వాటర్ పెట్టాను. నేను మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాను 2 గ్లాసెస్. ఇక్కడ పిండి కలుపుతున్నాను. ఈరోజు సండే కదా, పూరి చేద్దాము అని పిండి కలుపుతున్నాను, గోధుమ పిండి. ఇక్కడ నేను పిండి కలుపుతుంటే మా చిన్నోడు హ్యాపీనెస్ చూసారా? నేను పిండి కలిపినప్పుడల్లా మా చిన్నోడు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అయిపోతాడు. దాంతో గణేశుడు, చిన్న చిన్న బొమ్మలు చాలా బాగా చేస్తాడు. ఇచ్చే ఆ పిండి కలిపే వరకు కూడా మా చిన్నోడికి ఓపిక ఉండదు. నేను చేతులు చూస్తున్నాను, ఆ చేతులు ఏమైపోయింది అని. కెచ్తో రాసి కెచ్ అంతా ఇంకో చేతుల కంటింది. పిండి కలిపేసి 1/2 అవర్ నానబెడితే చాలా బాగా వస్తాయి పూరీలు. ఇక్కడ ఆ లోపు మనం ఛాయ్ తాగిన బాసన్లు అవన్నీ క్లీన్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను బాసన్లు, ఇంకో పెట్టుకోను. ఎందుకంటే అన్నీ ఒకేసారి తోముకోవాలి అన్న ఓపిక ఉండాలి కదా. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే పని కూడా ఈజీగా అయిపోతుంది. మేము వాటర్ తాగిని, ఛాయ్ తాగిని అన్నీ తోమేసుకుంటున్నాను. బాసన్లకి నేను విమ్ లిక్విడ్ యూజ్ చేస్తాను. నాకు అది ఈజీగా అనిపిస్తుంది, తొందరగా అయిపోతుంది బాసన్లు తోమడము. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. చాలా డేస్ తర్వాత నేను బ్లాగ్ చేస్తున్నాను, తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. బాసన్లు తోమడం అయిపోయింది. అయిపోయిన తర్వాతకి ఇక్కడ పిండి నానుతుంది. ఇక్కడ మా హస్బెండ్ మటన్ తేవడానికి వెళ్ళాడు. ఆ లోపు మటన్లోకి నేను మసాలా ప్రిపరేషన్ చేస్తున్నాను. నేను వంటలన్నీ సింపుల్గా చేస్తానండి, ఎక్కువ మసాలాలు వేసి పెద్ద ప్రిపరేషన్ పెట్టుకోను. నేను ఏ వంటలైనా సింపుల్గా చేస్తాను. ఇవేమీ లేవు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు,
ఇవి వేసేసి బాగా వేయించాలి. వేయించిన తర్వాతకి అవి మనము పేస్ట్ చేసుకుందాము. ఈలోపు మా హస్బెండ్ మటన్ క్లీన్ చేస్తున్నాడు. చెప్పాను కదా ప్రతి పనిలో నాకు సగం దాంట్లో హెల్ప్ చేస్తారు అని. మసాలా ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇందులో కాజు ఒక 10 మినిట్స్ నానపెట్టాను. కొంచెం కాజు అది మిస్ అయింది. అందులో పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, అల్లము, మనం ఇందాక మసాలా అవంతా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మటన్ క్లీన్ అయిపోయింది కదా, సింపుల్గా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ అంటే పెద్ద ప్రిపరేషన్ ఏం లేదండి. అందులోకి పసుపు, ఉప్పు, కారము, నిమ్మకాయ ఎందుకంటే నాన్ వెజ్లకి నీస్వాసన వస్తుంది కదా, నిమ్మకాయ పిండితే నీస్వాసన అనేది రాదు. ఇంకా ఏంటి అంటే జ్యూసీగా ఉంటుంది. ఈ మటన్ మనం 1 అవర్ అలా నానబెట్టుకున్న తర్వాతకి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ అయినా మటన్ అయినా, ఇక్కడ నేను మటన్కి వండడానికి రెడీ అయిపోయాను. కుక్కర్ పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాతకి మనం ఉల్లిగడ్డలు వేసుకుందాము. ఉల్లిగడ్డలు వేసాను. ఇక్కడ ఒకటి కొయ్యడం మిస్ అయిపోయాను, అది కూడా కోసి మళ్ళీ వేస్తున్నాను. మీరు సండే రోజు ఏమేమి వండుకున్నారో కూడా ఫిషల్స్ కామెంట్ రూపంలో పెట్టండి. ఇక్కడ ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి ఉప్పు వేస్తున్నాను. మన ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతకి మనం మసాలా ప్రిపరేషన్ చేసుకున్నాం కదా, ఈ మసాలా ఈ ఆనియన్ దాంట్లో వేయాలి. ఈ మసాలా ఎలా మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా ఆయిల్లోనే వేగాలి. ఆయిల్ బయటకు వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన అంతా వెళ్ళిపోవాలి, అప్పుడే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఆ మసాలాలో కొత్తిమీర కూడా వేసాను, బాగుంటుంది. ఇక్కడ ఏగిపోయింది చూసారో ఆయిల్, అలా బయటకు వచ్చిన తర్వాతకి పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో టమాటాలు వేయాలి ఇప్పుడే. ఆ టమాటాలు కూడా ఆయిల్లో బాగా వేగాలి, మొత్తం మగ్గిపోవాలి టమాటాలు కూడా. అప్పుడు గ్రేవీ చాలా బాగా అవుతుంది. ఇప్పుడు మనము టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మటన్ కూడా ఆయిల్ బయటికి వెళ్ళే వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే. నాన్ వెజ్లకు ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్ టేస్టీగా అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని నేనైతే 4-5 విజిల్లో మటన్ ఉడికిపోతుంది. చాలా ముక్క కూడా ఇలా మనం చేతితో పట్టుకోగానే దూదిలా ఉడికిపోతుంది, పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇక్కడ రుచికి తగ్గట్టు, ఇక్కడనే టేస్ట్ చూసుకొని మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఇంకంతే, ఫైనల్గా విజిల్ పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. విజిల్స్ అయిపోయాయి, చూసారా మటన్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ గరిబోళ్ళని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడ లాస్ట్ అండ్ ఫినిషింగ్ కొత్తిమీర వేస్తే మన మటన్ కర్రీ రెడీ. నేను వంట పొద్దున ఒకటి ఈవినింగ్ ఒకటి చేయనండి, నేను ఒక్కటే పూట చేస్తాను.
నైట్కి సరిపడా ఒకటే పూట రెడీ చేస్తాను. కర్రీ మాత్రము రైస్ అప్పటికప్పుడు వేడిగా పెట్టుకుంటాము. ఇక్కడ పూరీలు చేస్తున్నాను. పూరీలు సింపుల్ అండి. పిండి బాగా నానబెట్టేసి పూరి పొంగాలి, అప్పుడే ఆ పూరికి టేస్ట్ ఉంటుంది. పూరి టేస్ట్ రావాలి అంటే పూరి పొంగాలి, అదే టేస్ట్ వస్తుంది. చూసారా, పూరి అలా పొంగితేనే పూరి తిన్న ఫీలింగ్ ఉంటుంది, పూరికి ఆ టేస్ట్ వస్తుంది. మటన్కి పూరి చాలా బాగుంటుంది కాంబినేషన్. వంట రెడీ అయిపోయింది, మటన్ అన్నము అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా తినేస్తున్నాము మా హస్బెండ్ మా బాబు. ఇక నేను అడుగుతున్నాను బాగుందా అని. ప్లీజ్ అండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.